ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య ఆరవ శనివారము. దేవుని వాక్కు చేత ప్రపంచము సృజింపబడినదని విశ్వాసము వలన మనకు అర్థమగుచున్నది. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుటాం. మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుటాం. పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. కంటికి కనిపింపని వాని నుండి కంటికి కనిపించునట్లుగా దేవుని వాక్కు చేత ప్రపంచము సృజింపబడినదని విశ్వాసము వలన మనకు అర్థమగుచున్నది. విశ్వాసము వలన హేబేలు కయీను కంటే ఉత్తమ బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వాసము వలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబేలు మరణించెను, కాని విశ్వాసము ద్వారా అతడు ఇంకా మాటలాడుచునే ఉన్నాడు. విశ్వాసమే హానోకును మృత్యువు నుండి కాపాడినది. అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవ్వరూ అతనిని కనుగొనలేకపోయిరి. తాను తీసుకొని పోబడక పూర్వమే హానోకు దేవుని సంతోషపెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడని తన కొరకై వెతకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసింపవలెను. తాను చూడని భవిష్యత్ కాలపు విషయములను గూర్చిన దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసమే. అతడు దేవునికి విధేయుడై ఒక ఓడను నిర్మించెను. దానియందే అతడు అతని కుటుంబము రక్షింపబడినది కాగా ప్రపంచము తీర్మానింపబడినది. నోవా విశ్వాసము వలన కలుగు నీతికి వారసుడయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 35వ వచనము నుండి 38వ వచనము వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధిబాధులనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మికుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.